ప్రభువునందు ప్రియమైన పరిశుద్ధ సంఘమా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. నేటి దినం కొరకే మన దక్షిణ ఇండియా సంఘం మనకు ఏర్పాటు చేసినటువంటి ధ్యానాంశం గమనించినట్లయితే, యేసు రక్షకుడు అనబడినటువంటి ధ్యానాంశమును మనకు ఈ దినం కొరకే అనుగ్రహించి ఉన్నారు. ప్రియులారా, ప్రార్థించదాము. పరిశుద్ధ దేవ, యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ ఉదయకాల సమయం నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి. నీకు పరిశుద్ధ సంఘం సిఎస్ఐ వెస్లీ క్లాక్టవర్ సికింద్రాబాద్ సంఘమును, మరి అదేవిధంగా లైవ్ను వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ దిన దీవం చేత దీవించి నింపమని ఏసునామ ప్రేటర్ వేడుకొచ్చున్నాం స్వామి, ఆమెన్. ప్రిలారా, యొక్క సమయం అందు లూకాస్ వార్త 2:21 కనుక మనం గమనించినట్టయితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. దూత చేత చెప్పబడిన మాటలు ఇక్కడ మనం చూస్తాం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి. ఇక్కడ యేసు ప్రభువుకు యేసు అనే పేరు పెట్టినట్టుగా మనం చూస్తాం. అక్కడ యేసు అనబడినటువంటి మాట యొక్క పైన అక్కడ మన నంబర్ 2 అని రాయబడి ఉంటుంది. దాని కింద పుట్నోట్లో మనం చూసినట్టయితే యేసు అను శబ్దం నాకు రక్షకుడు అనే అర్థము కింద మనం చూస్తాం పుట్నోట్లో. అంటే యేసు అనగా దాని మీనింగ్ రక్షకుడు, రక్షించే ప్రభువు. ఈజ్ ద మన ప్రొటెక్టర్, ఆయన మన రక్షకుడుగా మనతో ఉన్నాడు. ఇదే లూకాసు వార్త 2:11 మనం చూసినట్టయితే దూత గొల్లల దగ్గరకు వచ్చి తెలియజేస్తున్న మాటను మనం చూస్తాం. అక్కడ ఏమని రాయబడి ఉంటాడంటే, దావీదు పట్టిన మందు నేడు మీకు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్నది. దావీదు పట్టిన మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అక్కడనేమో యేసు అని ఆయన పేరు పెట్టుకున్నారు. యేసు అనగా దాని మూల అర్థం రక్షకుడు అని. ఇక్కడ గొల్లలకేమో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని తెలియజేయబడుతుంది. పిల్లారా, యొక్క సమయం మందు ఈ రక్షకుడు అనే పదం మనం గమనించినట్లయితే మనము పరిశుద్ధ గ్రంథంలో 2 సమూయేలు గ్రంథంలో 22:2 చూసినట్లయితే, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు అని ఆ దినాల్లో మనం చూస్తున్నాం. పిల్లారా, ఇంకా మనం గమనించినట్టయితే 2 సమూయేలు గ్రంథం 22:3 చూసినట్టయితే, ఆయనే నాకు రక్షకుడు, అలాగే ఆయనే నా రక్షకుడు అని అక్కడ తెలియజేయబడుతున్నది. ఆ మాటలను మనం గమనించినట్టయితే ఇక్కడ మన ప్రభువును అనాది కాలం నుంచి ఆయనే నా రక్షకుడు, ఆయనే నా శైలము, ఆయనే నా కోట. దావీదు కూడా 91వ దావీదు కీర్తనలో ఆయన నా కోట, నా రక్షకుడు అని ఆయన తెలియజేసినట్టుగా మనం చూస్తాం. ప్రిలరా, అంటే మన దేవుని రక్షకుడుగా అనాది కాలం నుంచి ప్రజలు విశ్వసిస్తూ ఆయన మీద ఆధారపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రభువును రక్షకుడుగా అంగీకరించి, ఆయనే నా రక్షకుడని స్వీకరించి, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో దీవెనలు పొందిన దావీదు లాంటి భక్తులను మనం చూస్తున్నాం. ఈ దినమున యేసు రక్షకుడని నీవు నేను మనమందరము అంగీకరించవలసిన వారమైనా. దేవదూతలు గొల్లలకు తెలియజేసిన మాటలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్నారు. పిల్లారా, యేసు ప్రభువుకు మరియా యోసేపులు దూత తెలియజేసినట్లుగా ఆ పేరుతో ఆయనకు నామకరణం చేసి ఆయనను మనందరికీ రక్షకుడుగా లోకంలోనికి నడిపించిన దేవునిగా మనం చూస్తున్నాం. పిల్లారా, నీవు నేను మనం మన జీవితాల్లోనికి, మన హృదయాల్లోనికి దేవుని ఆహ్వానించినప్పుడు ఆయన మన జీవితాల్లో ఉదయించే దేవుడుగా, మన జీవితాల్లో ఆయన రక్షకుడుగా మనతో ఉండి మనల్ని మనకు ఒక సాల్వేషన్ చేసే దేవుడుగా, ఆయన రక్షణ కర్తగా మనతో ఉండి మన నడిపించే దేవుడుగా ఉంటాడు. ప్రియులారా, దావీదు అనేక పర్యాయాలు ఆయన రాస్తూ అనేక విషయాలు తెలియజేస్తుంటాడు. ఆయన మనం 23వ దావీదు కీర్తనలో గమనించినట్టయితే అక్కడ కూడా అనేకమైన విషయాలను మనం చూస్తాం. యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు, ఆయన నా కాపరి అని ఆయన సంబోధిస్తున్నాను. ఆయన ఇంకేమంటున్నాడు కింద మనం చూసినట్టయితే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయం నాకు భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడైందు, నీవు నాకు తోడైందు, నీవు నన్ను రక్షించే దేవుడవు, నీవు నా రక్షకుడవు అని అంటున్నాడు. ఇంకా కింద 6వ వచనం చూసినట్టయితే, నేను బ్రతుకు దినంలన్నీ కృపాక్షేమంలో నా వెంట వచ్చును,
కృపాక్షేమములు నేను బ్రతికే దినం నంది కృపాక్షేమములు నా వెంట వచ్చును. ఎందుకంటే నేను చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేశాను, ఆయనను రక్షకుడిగా అంగీకరించినాను, స్వీకరించుకున్నాను, ఆయన బిడ్డగా ఆయన సహవాసంలో నేను నడుస్తున్నాను. కాబట్టి చిరకాలము నేను ఆశీర్వదించబడదను, చిరకాలం దేవుడు ఆయనను దీవించే దేవుడుగా ఉన్నాడు అన్న ఎంత చక్కని మాటలు. నేను బ్రతికే నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నా వెంట వస్తాయి అన్నాడు. ఈ దినమున నీవు నేను మనమందరం కూడా మన బ్రతుకు దినములంతా ఆయన కృప ఆయన క్షేమం మన వెంట నడిపించే దేవుడుగా ఉన్నాడు. ప్రియరా, యేసు ప్రభువును రక్షకుడుగా నీవు నేను మనం అంగీకరించినప్పుడు నీవు నేను మనం మన పాప బంధకాల నుంచి విడిపింపబడతాం. ఈ లోకంలో బ్రతికిన ఈ జీవితంలో మనం దేవుని యొక్క కృపను ఆయన యొక్క క్షేమమును ఆయన యొక్క వృద్ధిని మనం కలిగి ఈ లోకంలో జీవిస్తాం. ఈ లోకంలో ఆయన చేత ఆశీర్వదించబడిన వారముగా ఆయన కృపచేత ఆయన కాపుదలు ఆయన కాపరిగా ఉండి మనల్ని ఆయన కాపాడే దేవుడుగా ఉంటాడు. అలాంటి గొప్ప దేవుని కృప కాపుదల నడిపింపు రక్షణ ఇక్కడ మనందరికీ వాక్యం వింటున్న ప్రతి బిడకు దేవుడు అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. పరిశుద్ధ దేవ యేసుక్రీస్తు ప్రభు, నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు. ఉదయకాల సమయం మా ప్రార్థన ఆలకించండి. నీవు ప్రభు రక్షకుడుగా మరి మా మధ్యలో జన్మించిన దేవ, మమ్మల్ని అందరినీ మా పాపముల నుంచి మేము విమోచించుటకు మరి విమోచకుడుగా ఇదిగో మరి ప్రభు నీవు రక్షకుడుగా మరి నీవు కాపరిగా నీవు సదాకాలం మాతో కూడా ఉండే దేవుడు అని వైపు చూస్తున్నాం. ఈ యొక్క లైవ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నీ యొక్క పరిశుద్ధ సంఘం శ్రీ సేవ్యస్లీ క్లాక్టవర్ సంఘమును సంఘంలోని ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను ప్రతి విశ్వాసాన్ని మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. మా మేధక అధ్యక్షులని అధ్యక్షంలో ఉన్న సంఘములను విశ్వాసులను మరి ప్రభు అదేవిధంగా ప్రతి కుటుంబాన్ని మరి ప్రాముఖ్యంగా ప్రతి ఒక్క సేవకులను అయ్యగారులను మా యొక్క బిషప్ తండ్రి గారిని తల్లి గారిని నాయకత్వం మీరు దీవించి మీకు కాపుదల మీ యొక్క రక్షణ మా అధ్యక్ష మండలం అంతటికి దయచేసి మరి ప్రభా మీరు మాకు ప్రధాన కాపరిగా ఉండి మీ కృపచేత మమ్మల్ని వర్ధిలా చేయమని మరి మా సంఘములకు క్షేమము మా సంఘములకు వృద్ధిని మీరు కలుగజేసి మరి మరి ప్రభా మీ కృపచేత మమ్మల్ని వర్ధిలా చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క లైవ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, మరి ప్రతి మనవుల కోరికలు నెరవేర్చి మనకున్న ప్రతి సమస్యల నుంచి బంధకాల నుంచి విడిపించండి. మరి ప్రభా ఎందరో మంది ఏమైనా బిడ్డలను మీరు ఉన్నారు ప్రభా ప్రార్థిస్తున్నారు, మరి దీవించండి. వారికి ప్రభా చక్కని బ్రైట్ ఫ్యూచర్ దయచేయండి, మంచి ఉద్యోగాల చేత స్థిరపరచండి, చక్కని జీవిత భాగస్వాముల చేత వివాహముల చేత కుటుంబాలు కట్టండి. మరి ప్రభా అదేవిధంగా వివాహములు కాక బాధపడుతున్నారు వివాహం జరిగించండి. మరి ప్రభా మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క సమయం ముందు అబ్రాడ్లో స్టేట్స్లో ఉన్న బిడ్డలందరికీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి ఇంకా వారి స్టడీస్లో తోడేండండి, మంచి ఉద్యోగాల చేత స్థిరపరచండి, మరి కోరికలు నెరవేర్చండి. పిల్లలు లేక బాధపడుతున్నారు పిల్లలను దయచేయండి, అనేక విధాల బంధకాల చేత బాధపడుతున్నారని విడిపించండి. ప్రభా ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించి మరి ప్రభా మీరు మా రక్షకుడుగా మీరు మా నిజ రక్షకుడుగా మీరు మా దేవుడుగా మిమ్మల్ని మేము అంగీకరించి మీరు మా శైలము మా కోట మా దుర్గమని మేము మీ అందు మరి ప్రభా నమ్మిక ఉంచి మీ దీవెనలు ఆశీర్వాదాలు పొందుకొని మీ నిత్య రాజ్యంలో వాసులు మాకు మా అందరికీ మీ కృపను అనుగ్రహించి ఈ దినదీవల చేత నింపుమని యేసునామం పేట అడిగి వేడుకొంచున్నాం స్వామి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్ముని త్రియేక దేవుని యొక్క కృపా ప్రేమలను దైవ ఆశీస్సులను నూతన సంవత్సరంలో ప్రత్యేకంగా దేవునితో ఓడంబడిక చేసుకున్నటువంటి మనందరికీ మన యొక్క కుటుంబాలకును మన సంఘమంతటికి ఆయన యందు మరి ఎక్కువగా ప్రేమించి రక్షణలోనికి వచ్చిన బిడ్డలందరికీ సదాకాలం ప్రభు తోడై నీడైండును గాక. ఆమెన్.